హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక ఆరు గుడ్డు పక్కన కొట్టుకోవాలి. దానిలోని చిటికెడు పసుపు, అర స్పూన్ మిరియాల పొడి, అలానే ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ అంతా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ప్లేట్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఇడ్లీలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రను పెట్టుకొని దానిలో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఇడ్లీ ప్లేట్ పెట్టి ఒక 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి షాక్తో మధ్యలో గుచ్చితే రెండు వైపులా అంటకుండా వస్తే ఎగ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇవి చల్లారిన తర్వాత అన్నింటినీ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే 1 పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక దీనిలో 3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ అంటే 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ గ్లాస్ అని వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ నింగిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూర అయితే చక్కగా ఉడికిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే